విపరీతంగా విధిస్తున్న విద్యుత్ కోతలు ఆపారని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి సంఘం డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మన్యం జిల్లా పార్వతీపురంలోని కొత్తవలస 3వ సచివాలయం అలాగే పార్వతీపురం మండలం పెద్దమరిగి గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలే కరోనా కష్టాలతో అల్లాడుతున్న ప్రజలపై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ధరలు పన్నులు పెంచుతూ పారాలు మోపుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే చిరు వ్యాపారులు విద్యుత్ ఆధారిత వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని విద్యుత్ కోతలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రజల్ని చిత్రహింసలు పెట్టే పరిస్థితి ఉంది. ప్రజలు చాలా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అనేక రకాలుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు వంట నూనె అనేక రకాలుగా పెంచారు. మరి దాంతోపాటు ఈరోజు విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏదైతే గ్రామాల్లో మన పండించే రైతు ఉన్నాడో మరి ఈరోజు రైతు పండించే పంట ఈరోజు కొనుగోలు చేయట్లేదు, అలాగే మద్దతు ధర కూడా లేదు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 1940 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు. మరి ఈరోజు ఒక గింజ కూడా కొనే పరిస్థితి లేదు, కేవలం డాలర్లు మాత్రమే కొన్నారు. దళారులు మోసం చేస్తే తప్పించుకునే ప్రభుత్వం గింజ కొనలేదు. మరి దీన్ని ఉద్దేశించి ఇప్పుడు కూడా చాలామంది కూడా డబ్బులు అకౌంట్లో పడలేదు. అనేక ఈరోజు గతంలో 2014లోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండేటప్పుడు 650 రూపాయలు సిలిండర్ ఉండేది, అలాగే 200 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. మరి ఈరోజు గ్యాస్ ధర 1000 రూపాయలు అయిపోయింది, కనీసం మరి సబ్సిడీ 200 రూపాయలు పడట్లేదు. మరి అలాగే ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్ని వర్గాలు కూడా ఉచిత సిలిండర్లు ఇచ్చాడు గొప్పగా నరేంద్ర మోడీ. మరి ఈరోజు సబ్సిడీలు పడకుండా జనాలు 7 సార్లు కూడా విద్యుత్ ధరలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి ఈరోజు పెట్రోల్ లీటరు 121 రూపాయలు ఈరోజు ఉంది. మరి ఇలా ఉంటే ప్రజలు పెను భారం మోపి ఈరోజు ఈ కార్యక్రమం నిరసన చేపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు 11, 12, 13 ఈరోజు రాష్ట్ర బిల్ వరకు అలాగే గ్రామ సచివాల వరకు నిరసనపత్రం ఇవ్వడానికి ఈ రోజులో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. మరి దీన్ని ఉద్దేశించి ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఈ గ్రామాల్లో జీడి పండించారు, జీడి ఎక్కడ పండలేదు. ఎందుకంటే సరైన సూచనలు సలహాలు ఎరువు మందులు పురుగు మందులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చాలా నష్టం జరిగాయి. జీడి పండించే పండు చాలా నష్టం అయిపోయింది. ఇప్పుడు జీడి